అందంగా, ఆకర్షణీయంగా, ఆరోగ్యంగా ఉండే జుట్టు కావాలని మీకు అనిపిస్తోందా? రకరకాల నూనెలు, షాంపూలు, హెయిర్ సీరమ్స్, అనేక రకాల హెయిర్ ప్యాక్స్ వాడి జుట్టును పెంచుకుందాం అనుకున్నా జుట్టు ఇంకా ఎక్కువగా ఊడిపోతోందా? ఈ ప్రాబ్లమ్స్కి ఏదైనా ఈజీ సొల్యూషన్ ఉంటే బాగుంటుందని అనిపిస్తోంది కదూ. డాండ్రఫ్, హెయిర్ ఫాల్, ప్రీ మెచ్యూర్ గ్రే హెయిర్, ఇంకా అన్ని సమస్యలకు ఒకే ఒక్క పరిష్కారం ఉంటే చాలా బాగుంటుంది అని అనిపిస్తుంది. ప్రతి అమ్మాయి కూడా చాలా చక్కటి, ఒత్తైన, ఆరోగ్యవంతమైన జుట్టు కావాలని కలలు కంటూ ఉంటుంది. మగవారు కూడా జుట్టు ఒత్తుగా ఉంటేనే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటారు. జుట్టు ఉన్నమ్మ ఏ కొప్పు పెట్టినా అందం అంటారు. అదే జుట్టు పలచగా ఉంటే స్నేహితులు కూడా మనల్ని ఏడిపిస్తూ ఉంటారు. అయితే కొంతమందికి పుట్టుకతోనే చాలా ఒత్తైన జుట్టు ఉంటుంది. కొన్ని కారణాల వల్ల వాళ్ళకి రాను రాను జుట్టు రాలిపోతూ ఉంటుంది. అనేక రకాలైనటువంటి కెమికల్స్, పొల్యూషన్, టెన్షన్స్, నిద్ర లేకపోవటం, ఇలా అనేక రకాల సమస్య వల్ల జుట్టు రాను రాను రాలిపోతూ ఉంటుంది. కొంతమందికి చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడిపోవటం, బట్టతెల రావటం, ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే ఈ సమస్యలు అన్నిటికీ చెక్ పెట్టే పరిష్కారం ఈ వీడియోలో మీరు చూస్తున్నటువంటి హెయిర్ ఆయిల్. అవునండి, నిజం, మీరు నన్ను నమ్మచ్చు. ఎన్నో రకాలైనటువంటి హెయిర్ ప్రాబ్లమ్స్కు ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూస్తున్నటువంటి హెయిర్ ఆయిల్ చక్కటి సొల్యూషన్గా మారబోతుంది. అనేక కారణాల వల్ల జుట్టు ఊడిపోయినా కానీ బట్టతల పైన కూడా వెంట్రుకలు మొలపించగల సామర్థ్యం కలిగినటువంటి గొప్ప హెయిర్ ఆయిల్ ఇది. ఎన్నో ప్రాచీన వనమూలికలతో తయారు చేసిన హెయిర్ ఆయిల్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆయిల్. ఇందులో ఉపయోగించే మూలికలు మనకి ఎక్కడా దొరకవు. చాలా అరుదైనవి మరియు అత్యంత విలువైనవి. ఎన్నో రకాలైన మూలికలను ఉపయోగించి క్రమబద్ధమైనటువంటి ప్రాచీన పద్ధతిలో ఈ ఆయిల్ని తయారు చేశారు. ఈ ఆయిల్ని క్రమం తప్పకుండా 2 నెలల పాటు మీరు వాడారంటే జుట్టు చాలా ఒత్తుగా, అలాగే చాలా పొడవుగా వచ్చి తీరటం ఖచ్చితం. ముఖ్యంగా ఈ హెయిర్ ఆయిల్ భృంగామలిక మరియు బ్రెమ్మి ఈ 2 కాంబినేషన్స్లో తయారయ్యింది. భృంగరాజ్, భృంగామలకలో మనకి ఉండేది భృంగరాజ్ అంటే గుంటగులగరాకు. గుంటగులగరాకు మన వెంట్రుకల కుదులను దృఢపరచటమే కాకుండా చిన్న వయసులో వెంట్రుకలు తెల్లబడకుండా, అలాగే రక్త ప్రసారం కుదుళ్లకు కరెక్ట్గా అందేలాగా చేస్తుంది. అలాగే మన కుదుళ్లకు పోషణనిచ్చేటటువంటి ఇంకొక పదార్థం ఆమ్ల. ఆమ్ల అంటే మనందరికీ తెలుసు, ఉసిరి. అడవిలో దొరికేటటువంటి రాతి ఉసిరికాయలను సేకరించి గుంటగులగరాకు మరియు అలాగే ఉసిరి ఈ రెండింటిని సమ్మిళితం చేసి దానికి బ్రెమ్మీని కూడా యాడ్ చేశారు ఈ హెయిర్ ఆయిల్లో. బ్రెమ్మి అంటే సరస్వతి ఆకు. ఎవరికైనా విపరీతమైనటువంటి తలనొప్పితో బాధపడుతూ ఉన్నట్టయితే ఈ హెయిర్ ఆయిల్ని రెగ్యులర్గా అప్లై చేశారంటే ఎక్కడికక్కడే తలనొప్పి పటాపంచలైపోతుంది. 10 సంవత్సరాల నుంచి వేధిస్తున్న తలనొప్పి అయినా సరే ఈ ఆయిల్ని అప్లై చేయటం వల్ల వెంటనే తగ్గిపోతుంది. అలాగే ఈ హెయిర్ ఆయిల్లో ఉండేటటువంటి వివిధ రకాలైనటువంటి విలువైన మూలికలు మన కుదుళ్ల మొదలను దృఢపరిచి బాగా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. ఎంతటి బట్టతల మీదైనా కూడా వెంట్రుకలు వెంటనే పెరగటానికి ఈ హెయిర్ ఆయిల్ మీకు ఉపయోగపడుతుంది. ఒకసారి మీరు దీన్ని ప్రయోగించి చూసారంటే ఖచ్చితంగా చాలా మంచి రిజల్ట్స్ పొంది మీరే చెప్తారు ఈ హెయిర్ ఆయిల్ చాలా బాగుంది అని చెప్పి. మరి ఈ హెయిర్ ఆయిల్ని మీరు ప్రతిరోజు లేదా వారానికి 3 సార్లు చొప్పున కుదుళ్లకు అప్లై చేసి బాగా మర్దనా చేసి మరునాడు ఉదయం తలస్నానం చేసి ఉండొచ్చు. లేదంటే తలస్నానం చేయకుండా అయినా కానీ రెగ్యులర్గా ప్రతిరోజు ఈ ఆయిల్ని అప్లై చేస్తూ వారానికి 1 రోజు తలస్నానం చేశారంటే వెంట్రుకలు చాలా చక్కగా ఒత్తుగా పెరుగుతాయి. కేవలం 6 నెలలు వాడిన తరువాత మీరు ఊహించని పరిణామాలు చూస్తారు. అలాగే ఈ హెయిర్ ఆయిల్కి ఇంకొక ప్రత్యేకత ఉంది. బాల్డ్నెస్ తగ్గించటం, హెయిర్ని పెంచటం, అదేవిధంగా మనకి డాండ్రఫ్ కంట్రోల్ చేయటం,
ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ని కూడా కంట్రోల్ చేయటమే కాకుండా మన హెయిర్కి స్ట్రైటనింగ్ ఉండేలాగా కూడా ఈ హెయిర్ చేస్తుంది. ఏంటి, నమ్మలేకపోతున్నారా? నిజమండి, చాలామంది కర్లీ హెయిర్ కంటే స్ట్రైట్ హెయిర్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అయితే వెంట్రుకలు స్ట్రైట్గా ఉండాలని చాలా రకాలైనటువంటి కెమికల్స్ యూజ్ చేసి మరి హెయిర్ స్ట్రైట్నింగ్ని చేయించుకుంటూ ఉంటారు. అయితే ఈ ఆయిల్ని క్రమం తప్పకుండా యూజ్ చేయటం వల్ల వెంట్రుకలు కర్లీగా లేకుండా ఆటోమేటిక్గా చాలా స్ట్రైట్గా రావటానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ హెయిర్ ఆయిల్ని రెగ్యులర్గా యూజ్ చేయండి. ఈ హెయిర్ ఆయిల్కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఒత్తైన జుట్టు కావాలి, అందమైన జుట్టు కావాలి, ఆకర్షణీయమైన జుట్టు కావాలి అంటే ఇప్పుడు పెద్ద కష్టమైన విషయం ఏమీ కాదని చెప్పచ్చు మన దగ్గర ఉన్నటువంటి హెర్బల్ హెయిర్ ఆయిల్తో. అందరూ కూడా చాలా అందమైన ఒత్తైన జుట్టు కావాలని ఆడవారైనా మగవారైనా కోరుకుంటూనే ఉంటారు. కుదుళ్ళు దృఢంగా ఉండి మోకాలి పొడుగు వరకు చక్కటి ఒత్తైన జడ ఉండే అమ్మాయి ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. మరి అంతటి అందమైన జుట్టు కావాలి అని అంటే ఎంతో వ్యయప్రయాసాలు కోర్చాల్సి ఉంటుంది. మార్కెట్లో దొరికేటటువంటి బ్యూటీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా ఖరీదైనవి. ఇక హెయిర్ గురించి అయితే చాలా ఖరీదైనటువంటి హెయిర్ ఆయిల్స్ని యూజ్ చేస్తున్నారు ఇప్పటి వారు. అయితే మనకి చాలా చక్కటి ఒత్తైన జుట్టు అందించటం కోసం అరుదైనటువంటి ఆయుర్వేద వనమూలికలతో తయారైనటువంటి ఈ హెయిర్ ఆయిల్ ఇప్పుడు మన ముందుకు వచ్చేసింది. ఈ హెయిర్ ఆయిల్ని గనక మీరు రెగ్యులర్గా యూజ్ చేశారు అనంటే చాలా చక్కటి ఒత్తైన దృఢమైన జుట్టు మీ సొంతం అవుతుంది. చూడండి, ఈ హెయిర్ ఆయిల్లో మనకి బ్రహ్మి, భృంగరాజ్, అలాగే ఆమ్ల, త్రిఫల, ఇంకా పేరు చెప్పలేనటువంటి ఎన్నో అరుదైన ప్రాచీనమైనటువంటి వనమూలికలు అడవులలో నుంచి సేకరించి ఒక ప్రాచీన పద్ధతిలో తయారు చేసినటువంటి హెయిర్ ఆయిల్ ఇది. ఈ హెయిర్ ఆయిల్ని గనక క్రమం తప్పకుండా కుదుళ్ళకి అప్లై చేశారు అంటే ఖచ్చితంగా వెంట్రుకల మొదలలో స్టిమ్యులేషన్ అనేది స్టార్ట్ అయ్యి మనకి చుండ్రు, అలాగే హెయిర్ ఫాల్, దాంతోపాటు ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్, పేనుకొరుకుడు వంటి అనేక రకాలైనటువంటి హెయిర్ సమస్యలకి చక్కటి పరిష్కారంగా ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పటి అమ్మాయిలు స్ట్రైట్ హెయిర్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఒకవేళ వారికి కర్లీ హెయిర్ ఉన్నా కూడా దానిని స్ట్రైట్నర్తో స్ట్రైట్ చేసుకుంటూ ఉంటారు. అలాగే కెమికలైజ్డ్ స్ట్రైట్నింగ్ ట్రీట్మెంట్స్ కూడా చేయించుకుంటూ ఉంటారు. పదే పదే ఈ కెమికల్ ట్రీట్మెంట్స్ చేసుకోవటం వల్ల హెయిర్ ఇంకా ఎక్కువగా ఊడిపోతుంది. అయితే ఈ హెయిర్ ఆయిల్ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఈ హెయిర్ ఆయిల్ని రెగ్యులర్గా యూజ్ చేస్తే కర్లీ హెయిర్ కూడా స్ట్రైట్గా మారటానికి అవకాశం ఉంది. అలాగే ఈ హెయిర్ ఆయిల్ని బట్టతలపైన రాస్తే ఖచ్చితంగా బట్టతలపైన వెంట్రుకలు మొలుస్తాయి. 6 నెలలు క్రమం తప్పకుండా వాడారంటే మనకి హెరిడిటీగా వచ్చేటటువంటి హెయిర్ ఫాల్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. హెరిడిటీగా వచ్చే బట్టతల్ని కూడా ఈ హెయిర్ ఆయిల్తో మనం సమూలంగా నిర్మూలించవచ్చు. మరి ఈ హెయిర్ ఆయిల్ని వారంలో 3 సార్లు చొప్పున చక్కగా కుదుళ్ళ మొదళ్లకు అప్లై చేసి బాగా మర్దనా చేసి వెంట్రుకల్ని దృఢంగా పెంచుకోవచ్చు. అలాగే ఈ హెయిర్ ఆయిల్ యూజ్ చేసేటప్పుడు ఎటువంటి ప్రత్యేక జాగ్రత్తలు అవసరం లేదు. రెగ్యులర్గా హెయిర్ ఆయిల్ని వాడారంటే హెయిర్కి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. అయితే చెప్పాను కదా, ఈ హెయిర్ ఆయిల్లో మనకి అడవుల్లో దొరికేటటువంటి అరుదైన అత్యంత విలువైన వనమూలికలు ఉన్నాయి. మరి ఈ హెయిర్ ఆయిల్ని తయారు చేసినటువంటి పద్ధతి కూడా ఈ వీడియోలో చూసారంటే మీకే అర్థమవుతుంది. వారందరి జుట్లు కూడా ఎంతో ఒత్తుగా, ఎంతో పొడవుగా, దృఢంగా కనిపిస్తున్నాయి కదా. మరి వారందరి సీక్రెట్ కూడా ఇదే హెయిర్ ఆయిల్. ఈ హెయిర్ ఆయిల్ని మీరు కూడా వాడాలి అని అనుకుంటే పెద్ద కష్టమైన విషయం ఏమీ కాదు. స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేశారంటే ఇంత చక్కటి అరుదైన వనమూలికలతో తయారు చేసినటువంటి హెయిర్ ఆయిల్ని మీ సొంతం చేసుకుని మీ జుట్టును కూడా ఎంతో అందంగా ఆకర్షణీయంగా పెంచుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వివరాల కోసం స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి. వ్యూవర్స్, వెంట్రుకలు పెరగాలి అనంటే
కుదుళ్ళకి రక్త ప్రసారం చాలా బాగా అవసరం. అయితే చక్కటి రక్త ప్రసరణ ఉండాలి అని అంటే మంచి మసాజ్ కూడా చాలా ముఖ్యం. అయితే చక్కటి హెర్బల్ హెయిర్ ఆయిల్ ని యూజ్ చేసి గనక హెయిర్ కి మసాజ్ చేశామంటే జుట్టు చాలా ఒత్తుగా పెరుగుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపిస్తున్నటువంటి ఈ హెయిర్ ఆయిల్ మీ హెయిర్ కి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలకు చక్కటి పరిష్కారం. అంటే డాండ్రఫ్, హెయిర్ ఫాల్, డ్రై హెయిర్ అండ్ అదే విధంగా ప్రీ మెచ్యూర్ గ్రే హెయిర్ ఇలాంటి ఏ సమస్యకైనా కూడా ఈ ఆయిల్ ని రెగ్యులర్ గా యూజ్ చేశారు అని అంటే ఖచ్చితంగా హెయిర్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. అండ్ అదే విధంగా ఈ హెయిర్ ఆయిల్ బట్టతల పైన కూడా వెంట్రుకలను మొలిపించగల సామర్థ్యం కలిగినటువంటి హెయిర్ ఆయిల్. మరి చాలా ఒత్తైన పొడుగైన జుట్టు కావాలి అని అంటే రెగ్యులర్ గా ఈ హెయిర్ ఆయిల్ తో మసాజ్ చేసుకోవచ్చు. అయితే హెయిర్ ఆయిల్ తో మసాజ్ ఎలా చేయాలి నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. చక్కగా కొంచెం హెయిర్ ఆయిల్ తీసుకుని ఈ విధంగా మనం మాడిపైన వేసి మర్దన చేసామంటే ఖచ్చితంగా వెంట్రుకలు బాగా దృఢంగా పెరుగుతాయి. అదే విధంగా వారానికి 3 సార్లు చొప్పున రెగ్యులర్ గా ఈ హెయిర్ ఆయిల్ ని కుదుళ్లకు మసాజ్ చేసామంటే ఇందులో ఉన్నటువంటి అరుదైన వనమూలికలు మన హెయిర్ కి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలకు చక్కటి పరిష్కారంగా మారుతాయి. అలాగే కుదుళ్ళు దృఢత్వం కావాలి అని అంటే అడవుల నుంచి సేకరించినటువంటి అతి విలువైనటువంటి అరుదైన వనమూలికలతో తయారు చేసినటువంటి ఈ హెయిర్ ఆయిల్ తో ఈ విధంగా మర్దన చేసుకుంటే వెంట్రుకలు చాలా చాలా దృఢంగా పెరుగుతాయి. బాగా ఊడిపోతున్నటువంటి జుట్టుకి ఎప్పుడైనా ఆయిల్ ని సరైన విధానంలో అప్లై చేసి మసాజ్ చేస్తే ఖచ్చితంగా వెంట్రుకలు చక్కగా దృఢంగా తయారవుతాయి. ఈ విధంగా మనం ఆయిల్ ని అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేసేప్పుడు 2 భాగాలుగా మనం హెయిర్ ని విడదీసి మధ్యలో మాడిపైన మనం మొదట్లో చూపించినట్టుగా ఈ విధంగా ప్రెస్ చేయాలి. సో ఇక్కడ సహస్రార చక్రం పైన మనకి శరీరంలో ఉండేటటువంటి వేడి అంతా కూడా బయటకి పంపించటానికి వీలుగా ఉండేలాగా మసాజ్ చేయాలి. మసాజ్ చేయటానికి ఉపయోగించే హెయిర్ ఆయిల్ గనక సరైనదైతే ఖచ్చితంగా వెంట్రుకలు సరి అయిన దృఢమైన క్రమంలో పెరుగుతాయి. అదే విధంగా ఈ ప్రదేశాన్ని మనం ఆక్సిపిటల్ బోన్ అని చెప్పి పిలుస్తాము. ఈ ప్రదేశంలో కరెక్ట్ గా మనం మసాజ్ చేసాము అని అంటే ఖచ్చితంగా మనకి హెయిర్ ఫాల్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అండ్ అదే విధంగా అనేక రకాలైనటువంటి కారణాల వల్ల చిన్న వయసులోనే మనకి వెంట్రుకలు తెగిపోవటం, రాలిపోవటం, బట్టతలు రావటం ఇలాంటి సమస్యల్ని మనం ఎదుర్కొంటున్నాము. అదే విధంగా చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడటం అనేటటువంటి సమస్యకు కూడా రెగ్యులర్ గా సరైనటువంటి హెయిర్ ఆయిల్ ని యూజ్ చేయకపోవటం కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. అనేక రకాలైన కారణాలతో మనకి జుట్టు ఊడిపోతున్నా సరైన పోషణ తీసుకోకపోయినా కూడా మనకి ఫలితం ఉండదు. ఈ విధంగా గనక కుదుళ్లతో పాటు వెంట్రుక పొడుగుకు కూడా చక్కగా మనం మసాజ్ చేయాలి. ఈ హెయిర్ ఆయిల్ లో ఉండేటటువంటి మూలికలు మన కుదుళ్ళని నల్లగా ఒత్తుగా మార్చడమే కాకుండా వెంట్రుకలు స్ట్రైట్ గా ఉండేలాగా కూడా చాలా హెల్ప్ చేస్తాయి. మైసూర్లో ఉండేటటువంటి దట్టమైన అడవుల నుంచి సేకరించినటువంటి హెయిర్ ఆయిల్ ఇది. ఆదివాసుల ద్వారా ఒక ప్రత్యేకమైన ఫార్ములాతో ఈ హెయిర్ ఆయిల్ ని తయారు చేశారు. ఈ హెయిర్ ఆయిల్ ని రెగ్యులర్ గా మనం హెయిర్ కి అప్లై చేస్తూ ఉండటం వల్ల అనేక రకాలైనటువంటి హెయిర్ ప్రాబ్లమ్స్ ని కంట్రోల్ చేయొచ్చు. ఈ హెయిర్ ఆయిల్లో బ్రెమ్మి, భృంగరాజ్, ఉసిరి వంటి అనేక రకాలైనటువంటి హెర్బల్స్ తోటి ఈ హెయిర్ ఆయిల్ తయారైంది. అందులోనూ మనకి అడవుల్లో దొరికేటటువంటి దట్టమైన అడవుల్లో దొరికేటటువంటి వనమూలికలతో ఈ హెయిర్ ఆయిల్ ని తయారు చేశారు. మరి ఈ హెయిర్ ఆయిల్ ని మీరు కూడా వాడాలి. ఖచ్చితంగా మీ జుట్టుని ఒత్తుగా, అందంగా, పొడుగ్గా పెంచుకోవాలి అనుకుంటే గనక మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్ కి కాల్ చేయండి. ఈ విధంగా హెయిర్ ఆయిల్ ని రెగ్యులర్ గా మీరు మసాజ్ చేసుకోవటం వల్ల ఖచ్చితంగా మీకు కూడా దృఢమైన ఒత్తైన జుట్టు లభిస్తుంది. 6 నెలల్లోనే చాలా మటుకు మీ వెంట్రుకల పెరుగుదలలో మార్పును మీరే గమనిస్తారు. కాబట్టి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి మరిన్ని వివరాలను తెలుసుకోండి.